మహిళలు చాలా చక్కగా ఏ సందర్భంలోనైనా సరే అవసరమైతే ఇతర పక్షాలు మన అధ్యక్షుల వారి గురించి దుష్ప్రచారం చేసినప్పుడు దీటుగా సమాధానం చేసే సమాధానం ఇచ్చే వ్యక్తులు చాలా మంది ఉన్నారు అందులో ప్రతి ఒక్కరికి అవకాశం ఇద్దామని ఒక ప్రయత్నం చేశారు అధ్యక్షుల వారు కొంతమందిని రాష్ట్ర స్థాయిలో కొంతమంది జిల్లా స్థాయిలో అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంతమంది వరకు మనం అవకాశం ఇచ్చాం కానీ ఎక్కువ శాతం మహిళలకు ఇద్దామనే ఉద్దేశంతో అధ్యక్షుల వారి నిర్ణయం తీసుకున్నారు సో అక్కడి నుంచి ముందుగా శ్రీమతి గంటా స్వరూప గారు అదేవిధంగా శ్రీమతి ప్రియా సౌజన్య గారు తిరుపతి ప్రాంతం నుంచి రాయలసీమలో ఒక మహిళగా ఒక న్యాయవాదిగా పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనే కాకుండా మన సంస్కృతి గురించి మన రాష్ట్రంలో తెలుగు భాష గురించి చాలా చక్కగా పార్టీ తరఫున నిలబడి మాట్లాడే వ్యక్తి మమతా గారు సో ఆమె కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్షుల వారు ఆమెని ఈరోజు రాష్ట్రంలో కార్యదర్శిగా నియమించారు మమతా గారిని వేదిక మీద రమ్మని కోరుతున్నాను విశాఖపట్నం ఎన్నికల్లో చాలా అద్భుతంగా పోరాటం చేసిన వ్యక్తి శ్రీమతి ప్రశాంతి గారు అక్కడ కూడా ఎన్నో సందర్భాల్లో ప్రస్తుతం ఉన్న పాలకపక్షం వాళ్ళు ఇబ్బంది పెట్టినా కుటుంబం పైన దాడులు చేసినా కూడా నిలబడి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక అభ్యర్థిగా నిలబడి చాలా గొప్పగా పోరాటం చేశారు ప్రశాంతి గారిని కూడా ఈరోజు నియమించడం జరిగింది అదేవిధంగా గతంలో కాకినాడ పట్టణానికి మేయర్గా పనిచేసిన అనుభవాన్ని ఆమె కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆమెకు ఒక స్థానం కల్పించాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాళ్ళు ప్రత్యేకంగా ఆమెను అభినందిస్తూ పార్టీలో క్రియాశీలకన పాత్ర ఇవ్వాలని ప్రెసిడెంట్ గారు నిర్ణయించారు సరోజ గారు పీఆర్పీ టైం నుంచి కూడా మన జనసేనలో చాలా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఒక మహిళగా పాపం అనేక కష్టాలు ఎదుర్కొంటూ పార్టీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేశారు దాని తర్వాత అనేక కార్యక్రమాల్లో కూడా అది రైతుల సమస్య అయినా విద్యార్థుల సమస్యలైనా మత్స్యకారుల సమస్యలైనా పర్యావరణం గురించి చెందిన సమస్యలైనా అన్నిటిపైన కూడా ఒక యాక్టివిస్ట్గా నిలబడి పోరాడిన వ్యక్తి దెందులూరు నుంచి మన ఘంటసాల వెంకటలక్ష్మి గారు ఆమెను కూడా ప్రెసిడెంట్ గారు ఈ రోజున కార్యదర్శిగా నియమించారు తిరుపతి పట్నా నుంచి సుభాషిణి గారు పార్టీలో ప్రతి కార్యక్రమంలో కూడా చిత్తశుద్ధితోటి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పార్టీ ప్రోగ్రామ్స్లో ఎప్పుడు కూడా నిరంతరం పాల్గొంటూ ఉంటారు ఆ డెడికేషన్ ఆ సిన్సియారిటీ ఆ కమిట్మెంటు ప్రతి ఒక్కరిలో ఈ విధంగానే వచ్చి కష్టపడి పార్టీ కోసం పనిచేస్తారని ఆశిస్తూ అదేవిధంగా చిత్తూరు నుంచి కవిత గారిని కూడా నామినేట్ చేశారు ఆమె ఈరోజు రాలేకపోయారు